ఇప్పటి వరకు మనం ఆంధ్ర అనే పదం గురించి తెలుసుకున్నాం కదండి. అంటే ఆంధ్ర అనే పదంలో ఫస్ట్ మనం జాతి గురించి తెలుసుకున్నాం. అంటే ఈ జాతి అంటే సంస్కృతిని బట్టి వీళ్ళు ఆంధ్ర జాతి అని చెప్పేసి తెలుసుకున్నాం అండి. నెక్స్ట్ వీళ్ళు నివసించేటువంటి ప్రాంతాన్ని బట్టి ఏమని చెప్పుకున్నాం, ఆంధ్ర దేశం అని. దెన్ నెక్స్ట్ వీళ్ళు మాట్లాడేటువంటి భాషను బట్టి ఆంధ్ర భాష అని చెప్పేసి ఈ మూడిటి గురించి అయితే తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ ఏం తెలుసుకుంటున్నాం అంటే మనము సోర్సెస్ టు నో అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఓకేండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర గురించి తెలుసుకునటం గల ఆధారాలు, ఓకేండి. సో ఈ ఆధారాలు అనేది మనకు వేరే వేరే ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ ఆధారాలు అంటున్నాం కదా, మరి ఎన్ని రకాలైనటువంటి ఆధారాలు అనేది ఉన్నాయి అంటే మనకు రెండు రకాల అయినటువంటి ఆధారాలు అయితే ఉన్నాయండి. టూ టైప్స్ ఆఫ్ సోర్సెస్ అనమాట, ఓకే అండి, రెండు ఉన్నాయన్నమాట. ఆ రెండు ఏంటి ఏంటి అంటే చూడండి, మనం ఏపీ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మనం తెలుసుకుంటున్నామంటే మనకు రెండు రకాలైనటువంటి ఆధారాలు అనేది ఉన్నాయి. ఫస్ట్ వచ్చేస్తే మనకి పురావస్తు ఆధారాలు, దెన్ నెక్స్ట్ వచ్చేస్తే లిఖిత పూర్వక ఆధారాలు అనమాట, ఓకే అండి. ఆర్కియలాజికల్ సోర్స్, లిటరసీ సోర్సెస్ అనమాట. ఇందులో తిరిగి పురావస్తు ఆధారాల్లో త్రీ టైప్స్ అండి, ఓకేనా, త్రీ టైప్స్. ఫస్ట్ వచ్చేస్తే మనకి శాసనాలు, నెక్స్ట్ నాణ్యాలు, నెక్స్ట్ వచ్చేస్తే కట్టడాలు కదా. లిఖిత పూర్వకంలో వచ్చేస్తే మనకి ఇక్కడ రెండు రకాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ చూడండి దేశీయ, దెన్ నెక్స్ట్ వచ్చేస్తే మనకి విదేశీయ రచనలు. అంటే ఇక్కడ మనకు గ్రంథాల రూపంలో కనిపిస్తాయండి. ఇక్కడ ఏంటి మనకు గ్రంథాలు కాదండి పురావస్తు, అంటే ఇక్కడ శాసనాలు, నాణ్యాలు, కట్టడాల రూపంలో మనకు ఆంధ్ర గురించి అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇంతవరకు మనము ఆంధ్ర, జస్ట్ ఆంధ్ర పదం గురించి మనం తెలుసుకున్నాం కదా. అంటే ఇవి మనకు ఆధారాల రూపంలో చూపిస్తున్నాయన్నమాట. అంటే ఇక్కడ మనకు ఆంధ్ర అనేది ఎలా అంటే ఓ శాసన రూపంలో కూడా అరే ఆంధ్ర జాతి అనేది మనకు ఉంది అని చెప్పేసి ఇక్కడ తెలుస్తాయన్నమాట, ఓకే అండి. సో ఏదైనా మనకు ఆధారాలు వేరు వేరు ఇంపార్టెంట్ కదండి, ఆధారాలు ఉంటేనే ఏదైనా నమ్ముతాం కదా. అలాగనే ఇక్కడ చూడండి, మరి ఇక్కడ శాసనాలు కానివ్వండి, నాణ్యాలు కానివ్వండి, కట్టాలు కానివ్వండి, ఇలా మనకు గ్రంథాల రూపంలో కానివ్వండి, ఇలా మనకు ఆంధ్ర గురించి ప్రస్తావించడం మీద జరిగింది అనమాట, ఓకేనా. ఫస్ట్ మనము పురావస్తు ఆధారాల గురించి మాట్లాడుకుందాం అండి. అందులో ఫస్ట్ వచ్చేస్తే మనం ఈ వేటి గురించి మాట్లాడుతున్నాము, శాసనాలు కదా. మరి శాసనాలు అంటున్నాము, శాసనాలు అంటేనే ఫస్ట్ దేని గురించి మాట్లాడుకోవాలి మనము అంటే దీని యొక్క స్టడీ ఆఫ్, ఓకే అండి, స్టడీ అంటే మనం దేని గురించి, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ని, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ ని, అధ్యయన శాస్త్రాన్ని మనం ఏమి అంటామంటే ఎపిగ్రఫీ, 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 ఓకే అండి. ఏమంటామంటే చూడండి, స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్ అంటే శాసనాల అధ్యయన శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అంటామండి, ఎపిగ్రఫీ, ఓకేనా. ఇది ఇంపార్టెంట్ అండి మనకు, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వేరు వేరు ఇంపార్టెంట్ ఏంటంటే భారతదేశంలో, ఓకే అండి, భారతదేశంలోనే మొదటిసారిగా, ఓకే అండి, అంటే ఫస్ట్ టైం మొదటిసారిగా శాసనాలు వేసినటువంటి వారు ఎవరు అంటే అశోకుడు అండి, అశోకుడు, ఓకేనా. ఇవన్నీ కూడా మనం ఎక్కడ వింటామంటే ఇండియన్ హిస్టరీలో కూడా మనం చదువుతామండి, ఓకేనా. మౌర్య సామ్రాజ్యం గురించి మనం విన్నప్పుడు వీళ్ళ పేర్లు వస్తాయన్నమాట, ఓకేనా. అశోకుడు అండి మొదటి శాసనాన్ని వేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే అశోకుడు. మరి ఎన్ని శాసనాలు ఇన్నటి కనిపిస్తాయంటే మనకు 14 శిలాశాసనాలు, 7 స్తంభ శాసనాలు అని చెప్పేసి ఇలా వేయడం అయితే జరిగిందనమాట, ఓకేండి. 7 ఈ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇందులో సగం చూడండి, ఇవేమో మనకు శిలాశాసనాలు, ఇవేమో వచ్చేసి స్తంభ శాసనాలు వేశారనమాట ఎవరు, అశోకుడు, ఓకేనా. మరి శాసనాలన్నీ కూడా మనకు అంటే ఏ లిపిలో కనబడతాయి అంటే బ్రహ్మి లిపిలో అనమాట, ఓకే అండి, బ్రహ్మి లిపిలో. అడుగుతారండి, ఇది కూడా మనకి ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. మనం గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుతున్నామంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే, ఓకేనా. బ్రహ్మి లిపిలో మనకు కనిపిస్తాయన్నమాట. భాష ఏ భాష కనిపిస్తుంది అంటే మనకు ప్రాకృత భాష అండి, ఓకేనా. ప్రాకృత భాష కనిపిస్తుంది, లిపి వచ్చేస్తే బ్రహ్మి లిపి లేదా పాలి లిపి అంటాము, ఓకేనా. మరి అశోకుడు ఇన్ని శిలాశాసనాలు వేశారంటున్నాం కదా, మరి ఆంధ్ర గురించి ఎక్కడైనా ఉందా, అసలు ఏ శాసనాల్లో మనకు కనబడుతుంది అంటే, ఏ శాసనాలు అంటే 13 అండి, ఓకేనా, 13. ఈ యొక్క 13వ శిలాశాసనంలో ఏమని కనిపిస్తుంది అంటే ఆంధ్రులు అనే వాళ్ళు వాళ్ళ రాజ్యంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట. అంటే ఇక్కడ మనకు ఆంధ్రులు అంటే వీళ్ళకు మనకి ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తుంది. నెక్స్ట్ మనం వేరే గురించి చెప్పుకుంటామంటే మనం శాతవాహనుల గురించి చెప్పుకుంటాం కదండి, అప్పుడు మనకు వీళ్ళు మౌర్యులకు సామంతులకు కూడా తెలుసుకుంటాం అనమాట, ఓకేండి. సో ఇక్కడ 13వ శిలాశాసనంలో ఆంధ్రులు నా రాజ్యంలో ఉన్నారని చెప్పేసి వేయించడం అనేది జరిగిందనమాట, వేశారనమాట అశోకుడు ఈ యొక్క శాసనంలో, ఓకేండి. 13వ శిలాశాసనం ఇది ఇంపార్టెంట్ మనం, 13వ శిలాశాసనం. ఏ శిలాశాసనంలో అంటే 13వది ఆంధ్రుల గురించి ప్రస్తావన అనేది ఉంటుందన్నమాట, ఓకేండి. నెక్స్ట్ ఇంకా ఏంటంటే మనకు
ఈ 13వ శిలాశాసనంలోని వెరీ ఇంపార్టెంట్ ఇది 13వ శిలాశాసనంలోని మనకు ఏం కనిపిస్తుంది అంటే కళింగ యుద్ధం ఓకేండి కళింగ యుద్ధం జరిగినట్లుగా నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఈయన అశోకుడు అని ఆయన బౌద్ధ మతం అండి ఓకేనా బౌద్ధ మతాన్ని స్వీకరించినట్లుగా కళింగ యుద్ధము బౌద్ధ మతం ఇక్కడ ఈ రెండు కూడా మనకు అనిపిస్తే ఈ శిలాశాసనంలో ఓకేనా 13వ శిలాశాసనంలో బాగా గుర్తు పెట్టేసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా మనకు గుర్తు లేకపోయినా 13వ శిలాశాసనం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజీ కదండి 13 డేంజర్ కూడా అనుకుంటాం కదా మనము 13 అనేది నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రదేశంలో ఇప్పుడు ఆంధ్రదేశంలో నా రాజ్యంలో ఉన్నారు వీళ్ళంతా అని చెప్పుకుంటున్నాం కదా మరి ఈ యొక్క ఆంధ్రదేశంలో ఈ యొక్క అశోకుని శిలాశాసనాలు ఎక్కడ కనిపిస్తాయి అంటే కర్నూలు ఓకేనా కర్నూలు డిస్టిక్ లో అనమాట కర్నూలులో కనిపిస్తాయి ఈయన యొక్క శిలాశాసనాలు అండి ఓకేనా అది ఎక్కడ కనిపిస్తాయి అంటే రాజుల మందగిరి ఓకేనా రాజుల మందగిరి ఓకేనా రాజుల మందగిరి నెక్స్ట్ వచ్చేస్తే మందగిరి అండి నెక్స్ట్ వచ్చేస్తే ఎర్రగుడి ఓకేనా ఎర్రగుడి ఈ రెండు ప్రదేశాల్లో కనిపిస్తాయి ఇవి ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు డిస్టిక్ లో ఉన్నాయన్నమాట ఓకేనా అంటే ఇక్కడ ఏం చెబుతుంది అంటే మనకు గురువు యొక్క ధర్మం గురించి కూడా ఇక్కడ తెలియజేయడం అయితే జరిగింది అనమాట ఓకేనా నెక్స్ట్ శాసనాలు మాట్లాడుతున్నాం కదా ఇక్కడ ఇంకా ఏం మాట్లాడాలంటే ఈ అశోకుని గురించి చెప్పేసుకున్నాం కదండి నెక్స్ట్ ఇంకా ఎవరి గురించి మనం మాట్లాడేసుకుంటామంటే ఇంకొక శాసనం ఉందండి ఆ శాసనం ఏంది అంటే దేవి నాగానిక ఓకేనా దేవి నాగానిక ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూస్తామంటే నెక్స్ట్ డైనెస్టీ వచ్చేటువంటి దాంట్లో మనం చూస్తామండి ఓకేనా దేవి నాగానిక ఆమె ఏ శాసనం వేయించింది అంటే ఇక్కడ చూడండి దేవి నాగానిక వేసినటువంటి శాసనం ఏది అంటే నానా ఘాట్ ఓకే అండి నానా ఘాట్ శాసనం ఏముంటుంది ఇందులో నానా ఘాట్ శాసనము అంటే ఈమె దేవి నాగానిక భర్త ఎవరంటే మొదటి శాతకర్ణి మొదటి శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి ఆమె శాసనంలో వేస్తుంది అన్నమాట ఎవరంటే దేవి నాగానిక నానాఘాట్ శాసనం చాలా ఇంపార్టెంట్ అండి మనకు దేవి నాగానిక నానాఘాట్ శాసనం అని గౌతమి బాలశ్రీ గురించి మనం తెలుసుకోవాలి దట్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకు ఈమ దేవి నాగానిక వాళ్ళ భర్త గురించి వేసింది అంటున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి అంటే వాళ్ళ భర్త గొప్పతనం గురించి అంటున్నాం కదా అని ఎవరు మొదటి శాతకర్ణి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హతిగుంప శాసనము హతిగుంప శాసనం ఈ శాసనంలో వచ్చేస్తే ఇక్కడ గొప్పతనం ఉంటే మొదటి శాతకర్ణి గొప్పతనము ఉంటే ఇందులో వచ్చేస్తే మొదటి శాతకర్ణి అని ఆయన మొదటి శాతకర్ణి అని ఆయన కళింగ ఓకే అండి కళింగ కారవేలుడు ఓకే అండి కళింగ రాజైనటువంటి కారవేలుడు ఈ యొక్క కారవేలుడి చేతిలో ఇతను ఓడిపోయినట్లుగా మనకైతే తెలుస్తుంది అనమాట ఓకేనండి అతిగుంప శాసనం ఓకేనండి నెక్స్ట్ ఇంకా ఏం తెలుసుకోవాలంటే మనము ఇప్పుడే చెప్పాం కదండి గౌతమి బాలాస్త్రి ఓకేనా గౌతమి బాలాస్త్రి గౌతమి బాలాస్త్రి ఈమె వేసినటువంటి శాసనం ఏదంటే నాసిక్ అండి ఓకేనా నాసిక్ శాసనం నాసిక్ శాసనం అనమాట ఈమె ఎవరు గౌతమి బాలాస్త్రి అంటే గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క మదర్ అనమాట తల్లి అనమాట ఓకే అండి సో ఈ శాసనాన్ని వేస్తుంది ఎవరి కాలంలో వేస్తుందంటే గౌతమి పుత్ర శాతకర్ణి కొడుకుంటాడు కదండి రెండవ పులోమామి కాలంలో వేస్తుంది అనమాట ఈమె ఓకేనా నెక్స్ట్ అండి నెక్స్ట్ చూడండి ఇంకా శాతవాహనంలో చిట్ట చివరి రాజు అయినటువంటి మూడవ పులోమావి ఓకేనా మూడవ పులోమావి ఇక్కడ రెండవ పులోమావి వస్తాడు ఇక్కడ మూడవ పులోమావి ఓకే అండి మరి ఇక్కడ ఈ మూడవ పులోమావి గురించి తెలియజేస్తున్నటువంటి శాసనం ఏది అంటే మేక ధోని ఓకేనా మేక ధోని శాసనము ఓకే అండి మేక ధోని శాసనం ఈ శాసనంలో మూడవ పులోమావి గురించి ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ శాసనం ఎక్కడుంది మేకధోని శాసనము అంటే బళ్ళారి ఓకేనండి బళ్ళారి దగ్గరలో ఉంది అండి బళ్ళారి దగ్గరలో ఉంది ఏంటిది ఈ శాసనం ఓకేనా అన్ని ఒకే చోట కనిపిస్తాయా కనబరావు కదా మనం ఒక్కొక్క చోట ఉన్నామన్నమాట ఆంధ్రులు చూడండి సో అలా ఈ శాసనాల్లో మనం తెలిసిపోతుందండి నెక్స్ట్ అండి ఇంకేంటంటే మనం తెలుసుకోవాల్సింది తెలుగు భాషలో ఓకేనా తెలుగు భాషలో ఓకేనా తెలుగు భాషలో వేసినటువంటి తొలి శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్వశ్చన్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ తెలుగు భాషలో వేసినటువంటి తొలి శాసనం అని అడుగుతారనమాట ఆ శాసనం పేరు ఏంటంటే కలిమేళ శాసనము కలిమేళ శాసనము ఇంకా ఏమున్నాయంటే మనకు ఎర్రగుడి పాడు శాసనం ఎర్రగుడి పాడు శాసనం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కలిమేళ శాసనం ఎర్రగుడిపాడు శాసనం ఈ ఏంటి ఈ తెలుగు భాషలో తొలి శాసనం అంటే అని వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది ఎవ్వా తెలుగు అంటేనే కనీసం కర్రన్న గుర్తు పెట్టేసుకోండి తెలుగు భాషలో కలిమేళ శాసనం ఓకేనా అర్థమవుతుంది కదా మరి ఇది ఎవరు వేశారు అది కూడా తెలియాలి కదా మనకు కలిమేళ శాసనం అనేది
ఆ పేరులోనే ఉంటదండి. కలిమెల శాస్త్రం అంటున్నాం కదా, ఎవరు వేశారు అంటే ఏ రేనాటి చోళ రాజు అనేటువంటి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. రేనాటి చోళ రాజు అయినటువంటి ఎవరంటే ఆయన ఎరికెల్ ముత్తురాజు. ఓకేండి, ఆయన పేరేనండి ఎరికెల్ ముత్తురాజు అంటే. ఇంకా మళ్ళీ మీరు వేరేది అనుకోవద్దండి, ఆయన పేరేనండి అది. ఇది సపరేట్ సపరేట్ గా చదవాకండి, ఎరికెల్ ఒక పక్క ముత్తురాజు అని చెప్పేసి పేరండి ఎరికెల్ ముత్తురాజు. ఈయననే మనం ధనుంజయుడు కూడా అంటాం అనమాట. ఓకేనా, ఈయన వేసినటువంటి శాసనము కలిమెల శాసనం, రేనాటి చోళరాజు. ఓకేనా, దెన్ నెక్స్ట్ మనకు తెలుగు భాషలో వేసినటువంటి తొలి గద్య శాసనం ఏదంటే ఇదే అనమాట, కలిమెల శాసనం. గద్య శాసనం అన్నా అదే. నెక్స్ట్ వచ్చేస్తే గద్య శాసనం అయిపోయింది కదా, గద్య అయిపోతానే పద్య చెప్పలేదు అని అంటారు కదండి. మరి పద్య శాసనం వేసిన తొలి శాసనం, పద్య శాసనంలో తొలి శాసనం ఏది అంటే అద్దంకి, పద్య అద్దంకి. ఓకేనా, పద్యాలు మనం పాడుతున్నామండి, బాగా పాడాలి కదా, అందంగా పాడాలి. అద్దంకి శాస్త్రం, పద్యాలు అందంగానే కదా ఉండాల్సిందే. ఎలా పడితే అలా పాడితే మనం వింటామా, వినము, స్కిప్ చేసేస్తాం కదా. అలాగే ఇక్కడ పద్య అద్దంకి. ఓకేనా, ఈరోజు అందంగా ఉండాలి పద్యాలు. ఓకేనా, పద్య శాస్త్రం ఏదంటే అద్దంకి శాస్త్రం, గద్య శాసనం అంటే కలిమెల శాసనం. తెలుగు భాషలో కూడా మనకు ఏది మొదటిది అంటే కలిమెల శాసనం అనమాట. ఓకేనండి, మరి అద్దంకి అద్దంకి అంటున్నాం కదా, మరి అద్దంకి శాస్త్రాన్ని ఎవరు వేశారు అడుగుతారండి మీరు. ఇదేమో చెప్పారు మేడం, ఇది చెప్పలేదు కదా, అద్దంకి శాస్త్రం ఎవరు వేశారు అంటే, ఎవరు వేశారు అంటే పాండురంగుడైనా అనొచ్చు, నేను పాండురంగుడైనా అనొచ్చు అనమాట. కానీ పాండురంగుడు ఈయన ఎవరి కాలంలో ఉన్నారనుకుంటున్నాండి, తూర్పు చాళుక్య రాజు, తూర్పు చాళుక్య. ఓకేండి, తూర్పు చాళుక్య. ఓకేనా, తూర్పు చాళుక్య రాజు అయినటువంటి, ఏం పేరు ఆయన పేరు, తూర్పు చాళుక్య రాజు పేరు ఇక్కడ పెట్టినానని ఈయన పేరు కాదండి. ఎవరంటే ఆయన పేరు గుణగ విజయాదిత్యుడు. ఓకేండి, గుణగ విజయాదిత్యుడి యొక్క సేనాని మనోడు పాండురంగుడు. ఈయన వేసినటువంటి శాసనమే అద్దంకి శాసనం, ఇది పద్య శాసనం అయిపోయింది అనమాట. ఓకేనా, ఇవన్నీ మీకు గుర్తుకున్నాయి కదండి. ఇవన్నీ ఏంటిగా చెప్పుకుంటాం మనము, శాసనాల గురించి అండి. ఓకేనా, ఇవన్నీ శాసనాలు అర్థమవుతున్నాయి కదండి, ప్రతిది కూడా మనకి ఇంపార్టెంటే. దెన్ నెక్స్ట్ ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, నెక్స్ట్ చూడండి ఇంకొకటి ఉందండి, ఏంటంటే మనకు శకరుద్ర, ఒకటి శకరాజు అయినటువంటి శకరాజు. ఓకేనా, శకరాజు అయినటువంటి రుద్ర దమనుడు. ఓకేండి, రుద్ర దమనుడు ఈయన వేసినటువంటి శాసనం ఏది అంటే మనకు గిర్నార్ శాసనం అనమాట. గిర్నార్ శాసనం అండి, గిర్నార్ శిలా శాసనం. ఈ శాసనాన్ని మనం ఏమంటాము అంటే జునాగఢ్ శాసనము. ఓకేనా, జునాగఢ్ శాసనం. ఇది ఎక్కడుందంటే మనకు గుజరాత్ లో ఉందన్నమాట, జునాగఢ్ శాసనం గుజరాత్ లో ఉందండి. సో ఇది ఇంకా ఏం చెప్పుకుంటామంటే, మనం ఈ గిర్నార్ శాసనంని భారతదేశంలోనే తొలి సంస్కృత, ఓకేనా, భారతదేశంలోని తొలి సంస్కృత, సాంస్క్రిట్ అనమాట, తొలి సంస్కృత శిలా శాసనం, తొలి సంస్కృత శిలా శాసనం మనకు గిర్నార్ శాసనం అనమాట. ఓకేనా, అర్థమైంది కదండి ఈ శాసనాల గురించి. నెక్స్ట్ ఇప్పుడు నాణ్యాల గురించి మనం మాట్లాడదామండి. ఈ పురావస్తు ఆధారంలో సెకండ్ వన్ అయినటువంటి నాణ్యాల గురించి మాట్లాడదామండి. మరి వీటి యొక్క అధ్యయన శాస్త్రం ఏది అంటే, అధ్యయన శాస్త్రం అండి, అధ్యయన శాస్త్రం, స్టడీ ఆఫ్ కాయిన్స్ ని మనం ఏమని పిలుస్తామంటే న్యూమస్. ఓకేనా, న్యూమస్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకేనండి, న్యూమస్ మ్యాట్రిక్స్ అంటాం అనమాట. ఓకేండి, న్యూమస్ మ్యాట్రిక్స్ చూడండి, న్యూమస్ నీట్ గా రాస్తామండి, న్యూమస్. ఓకేనా, న్యూమస్ మ్యాట్రిక్స్ అనమాట. ఓకేనా, న్యూమస్ మ్యాట్రిక్స్. ఓకేనా, ఇంపార్టెంట్ అండి ప్రతిది కూడా మనకి ఇంపార్టెంటే, లేదంటే మీకు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా వస్తేస్తాయి అనమాట. ఓకేనా, ఇవన్నీ కూడా అంటే ఇదండి ఇలాంటిది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ నాణ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అని తెలియాలి కదా మనకు. ఏపీ చరిత్ర తెలుసుకోవడానికి నాణ్యాలు ఎంతగానో ఉపయోగపడతాయి అంటే, ఈ నాణ్యాల వలన మనకి ఏం తెలుస్తుంది అంటే రాజు, ఓకేండి, రాజుల యొక్క కాలం తెలుస్తుంది అనమాట. ఓకేండి, రాజుల యొక్క కాలం తెలుస్తుంది, వాళ్ళ ఇష్టాల గురించి తెలుస్తాయి అనమాట, ఇష్టాల గురించి. ఓకేండి, వాళ్ళ యొక్క ఇష్టాల గురించి తెలుస్తాయి. దట్ ఇంకా ఏం తెలుస్తాయి అంటే వాళ్ళ యొక్క పాలనాకాలం, ఓకేండి, పాలనాకాలం గురించి కూడా మనకు తెలుసుకోవచ్చు అనమాట. ఎలా ఇష్టాలంటే కొందరు ఒక్కొక్క నాణ్యాలు వేస్తారనమాట. ఏంటేంటి కొందరండి, ఎలా అంటే వెండి నాణ్యాలు కానీ, రాగి నాణ్యాలు కానీ, ఇనుప నాణ్యాలు కానీ, ఓహో వీళ్ళకి పలానా నాణ్యం అంటే ఇష్టమా అంటే ఊరికి నాణ్యాలు వేస్తారా పలానా నాణ్యాలు అని చెప్పేసి, ఇలా చూడండి నాణ్యాలు ఇవన్నీ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇలా నాణ్యాలు ఊరికి వేశారనుకుంటున్నారండి. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఓకేండి, ఆర్థిక పరంగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు అయితే బంగారు వేసుకుంటారు, మామూలు ఉన్న వాళ్ళు అయితే వెండి వేసుకుంటారు, ఇలా
మన జీవితంలో ఏ విధంగా అయితే కొనసాగుతుందో ఇక్కడ కూడా అంతేనమాట. ఈ రాజులు బాగా ఉన్నారనుకోండి, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి ఓహో వీళ్ళు రాగి నాణ్యాలు వేశారు, వీళ్ళ పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. వెండి నాణ్యాలు వేయించారంటే అరే వీళ్ళ పరిస్థితి అదే కొంచెం మామూలుగా ఉంది. అదే బంగారం నాణ్యాలు వేశారు అంటే అరే వీళ్ళ పరిస్థితి చాలా బాగుంది, అంటే వీళ్ళ యొక్క భాండాగారం అంటాం కదండి, ఖజానా చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటే వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట ఈ నాణ్యాల వలన. ఓకేనా? సో ఇష్ట ఇష్టాలు అంటున్నాము అంటే వాళ్ళ ఇష్టాలు కూడా ఉంటాయన్నమాట. ఓకే అండి, ఇష్టాలు తెలుస్తాయి, ఆర్థిక పరిస్థితి కూడా తెలుస్తుంది. ఓకేనా? మరి ఇంత బాగా మనం మాట్లాడుకుంటున్నాము, ఇన్ని మాట్లాడేసుకున్న తర్వాత భారతదేశ చరిత్రలోనే అర్థమవుతుందండి మీకు, భారతదేశ చరిత్రలోనే బంగారు నాణాలను ముద్రించినటువంటి తొలి పాలకులు ఎవరు అంటే ఇండో గ్రీకులు. చాలా ఇంపార్టెంట్ అండి మనకు. భారతదేశ చరిత్రలోని బంగారు నాణాలు ముద్రించినటువంటి తొలి పాలకులు ఎవరు అంటే మనకు ఇండో గ్రీకులు అనమాట. ఓకేనా? దెన్ నెక్స్ట్ అదైపోయింది కదా మనకు బంగారు. మరి వెండి నాణాలను ముద్రించింది ఎవరంటే కుషానులు అనమాట. ఓకేండి, కుషానులు వీళ్ళంతా విదేశీయులు అండి. ఓకేనా? దెన్ నెక్స్ట్ రాగి నాణాలను ముద్రించింది ఎవరు అంటే ఇక్కడ బంగారు తెలుసుకున్నాక వీటన్నిటి గురించి తెలుసుకోవాలని ఆశ ఉంటుంది కదా మనకి. మరి రాగి ఎవరంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎంబీకే అంటే ఏంటంటే మనకు మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఓకేనా? ఎంబీకే అంటే ఒక చూడండి, ఇక్కడ ఎన్బీకే అని రాయాలి నేను, ఎన్ కాదండి ఇది ఎంబీకే, మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. అదే నేను ఎన్బీకే రాస్తే అది వేరు, నందమూరి బాలకృష్ణ అయిపోతుంది. నేను ఇక్కడ రాసింది ఏంటంటే ఎంబీకే, ఏంటిది మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇనుప. ఓకే అండి, ఇనుప నాణాలను ముద్రించినటువంటి వాళ్ళు ఎవరంటే మనకు విష్ణు కుండినులు అనమాట. అర్థమవుతుంది కదండి మీకు. చూడండి ప్రతిది కూడా మనకు ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూ ప్రతిది ఇంపార్టెంట్ అండి. చూడండి ఇది ఇంపార్టెంట్, బంగారు నాణాలు, వెండి నాణాలు, రాగి నాణాలు, మీకు ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి వీటన్నింటి గురించి చెప్పడం అయితే జరిగింది అనమాట. ఓకేనా? నెక్స్ట్ చూడండి మనకి కాయిన్స్ లోనే ఇంకా అంటే కొన్ని అయిపోయినాయా మనకు అంటే కాదండి, జస్ట్ వాటి గురించి మనం తెలుసుకున్నాం కదా. మరి శాతవాహనులు అనేవాళ్ళు, శాతవాహనులు అర్థమవుతుందండి మీకు, శాతవాహనులు. నెక్స్ట్ మనం తెలుసుకుంటాం శాతవాహనులు అనేవాళ్ళు ఎలాంటి నాణాలు ముద్రించారంటే పోటిన్ నాణాలు అనమాట. పోటిన్ నాణాలు ఏంటి భయ్, పోటిన్ నాణాలు మేము ఎప్పుడు ఇనలేదని అనుకుంటారా, టెన్షన్ పడద్దండి. పోటిన్ నాణాలు అంటే రాగి కలుస్తుంది అనమాట దీంట్లో, రాగి తగరము. ఓకేనా? రాగి తగరము సీసం అనమాట. ఓకేండి, కాపరు లెడ్ ఇవన్నీ కలుస్తాయి అనమాట. ఓకే, రాగి తగరము సీసంతో తయారు చేసినటువంటి నాణాలనే పోటీ నాణాలు అంటామన్నమాట. ఓకేండి, సో ఇక్కడ శాతవాహనులు అనే వాళ్ళు పోటీ నాణాలను ముద్రించడం అయితే జరిగింది అనమాట. అర్థమవుతుందండి. మరి శాతవాహనులు అనే వాళ్ళు ఎక్కువగా చూడండి, శాతవాహనులు అనే వాళ్ళు ఎక్కువగా సీసం నాణాలను ముద్రించారు ఎక్కువగా అండి. ఓకేనా? వెండి నాణాలను వచ్చేస్తే వెండి నాణాలను శాతవాహనులను తక్కువగా ముద్రించడం అయితే జరిగింది. తక్కువగా ఏం కనిపిస్తుంది అంటే తక్కువ విడుదల చేసింది వెండి నాణాలను, ఎక్కువగా విడుదల చేసింది మాత్రం సీసం నాణాలను అనమాట. ఓకేనా? నెక్స్ట్ అండి మనకు యజ్ఞస్త్రీ శాతకర్ణి ఉన్నారు కదా, యజ్ఞస్త్రీ శాతకర్ణి చాలా ఇంపార్టెంట్ మనకు. యజ్ఞస్త్రీ శాతకర్ణి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది అస్సలకి బిట్టు రాదేమో అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఒకటి ఈ యజ్ఞస్త్రీ శాతకర్ణి ఉన్నారు కదా, ఈ యజ్ఞస్త్రీ శాతకర్ణి ఆయన ఎటువంటి నాణాలు ముద్రించారు అంటే ఓడబొమ్మ. ఇదేమో ఈజీ అండి మీకు, కానీ ఇది మర్చిపోతాం అనమాట. ఓడబొమ్మ నాణాలను ముద్రించారు యజ్ఞస్త్రీ శాతకర్ణి. ఓకేనా? నెక్స్ట్ అండి మనకు, నెక్స్ట్ చూడండి మనకు ఎవరంటే ఇంకా ఏనుగులను. ఓకేనా? ఏనుగులు ఉన్నాయి కదా, మరి యొక్క ఏనుగులను వేటాడుతున్నట్లుగా ముద్రించినటువంటి విజయనగర రాజు ఎవరంటే మనకు రెండవ దేవరాయలు అనమాట. ఓకే అండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకి చూడండి, ఏనుగులు వేటాడుతున్నట్లుగా ముద్రించినటువంటి ఎవరంటే మనకు విజయనగర రాజు ఎవరంటే రెండవ దేవరాయలు, ఈయననే ప్రౌఢ దేవరాయలు కూడా అంటాం అనమాట. ఓకేండి. నెక్స్ట్ వస్తే మన శ్రీకృష్ణ దేవరాయలు ఉన్నారు కదా, ఈయన గురించి తెలుసుకున్నాం. ఈయన వచ్చేస్తే మనకు ఏ నాణాలను ముద్రించారు అంటే శ్రీరాముడు. ఓకేనా? శ్రీరాముడు. నెక్స్ట్ వచ్చేస్తే వెంకటేశ్వర స్వామి అనమాట. వెంకటేశ్వర స్వామి యొక్క ముఖ చిత్రాలు ఉన్నటువంటి నాణాలను మన శ్రీకృష్ణ దేవరాయల నాయన ముద్రించడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి.
చూడండి, ప్రతిది కూడా మనకి ఇంపార్టెంటే. మీరు అన్ని గుర్తు పెట్టేసుకోవాల్సిందండి. మనకి ఏంటంటే శాసనాలు కానివ్వండి, నాణ్యాలు కానివ్వండి, అన్ని గుర్తు పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కట్టడాల గురించి మనం తెలుసేసుకుందామండి. మరి కట్టడాల గురించి ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలనుకుంటున్నారండి, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి కట్టడాలు ఏంటి అంటే, మనకు రాక్షస గూళ్ళు. ఓకేనా, రాక్షస గూళ్ళు నిదానంగా చెప్పుకుంటున్నామండి, ఏం టెన్షన్ పడద్దు. రాక్షస గూళ్ళు చూడండి, ఆంధ్రదేశానికి చెందినటువంటి మొట్టమొదటి కట్టడం ఏది అంటే రాక్షస గుళ్ళు. ఏంటి బాయ్ ఇవి రాక్షస గుళ్ళని, టెన్షన్ పడద్దండి. రాక్షస గుళ్ళు అంటే పేర్లోనే రాక్షసం ఉంది, ఏమన్నా జరుగుతుందా ఇక్కడ రాక్షస గుళ్ళల్లో ఉంటాయా అని చెప్పేసి కాదండి. ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సిన భాషలో ఏంటంటే సమాధులనే మనం రాక్షస గుళ్ళు అంటామన్నమాట. ఆ కాలంలో అలా కట్టేవాళ్ళనమాట. ఎలా అంటే ఇలా మనకు తెలియదు కదా, ఏదో అందరికీ అలానే సమాధుల్లా కట్టేవాళ్ళండి. ఇప్పుడు మనకు తెలుస్తున్నాయి కదా, కట్టాలంటే కొంచెం నీట్గా కట్టుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో కట్టుకోవడం, అందరికి కొంచెం నాలెడ్జ్ పెరిగింది, కొంచెం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అంటే ప్లానింగ్ అంది వేస్తున్నారు కదండి. అప్పుడు ఏం లేదనమాట, అందరికీ ఒకటే, ఏదో వాళ్ళు వేస్తున్నారు మనం వేస్తున్నాం అన్నట్టుగా ఏదో ఒక రకంగా గీసేవాళ్ళనమాట. అంటే కట్టడం కట్టేవాళ్ళు అనమాట. ఓకేండి, కొందరు రాళ్లతో కడితే వాళ్ళు రాళ్లతో కట్టేవాళ్ళు, కొందరు ఇలా అంటే ఒకరిని చూసి ఒక్కొక్కరు డెవలప్ అవుతూ వచ్చారనమాట. ఇప్పుడు మనం కూడా డెవలప్ అయినాం కదా, ఒకప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉంటున్నాం మనకు అర్థమవుతుంది కదండి, అలాగే అనమాట. ఓకేనా, సరే భారతదేశంలో, ఓకేనా భారతదేశంలో, ఓకే అండి భారతదేశంలో అత్యంత ప్రాచీనమైనటువంటి శివలింగం ఏంటి అంటే గుడి మల్యం అనమాట. గుడి మల్యం, ఓకేనా గుడి మల్యం ఎక్కడ ఉంది ఇది? చిత్తూరు డిస్టిక్ అండి, చిత్తూరు డిస్టిక్. ఓకేనా, చిత్తూరు డిస్టిక్ లో ఉందన్నమాట ప్రాచీనమైన శివలింగం ఇది, గుడి మల్యం చిత్తూరు డిస్టిక్ లో ఉందండి. మరి ఈ శివలింగం ఏమైనా ప్రత్యేకత ఉందా? అన్ని ఊర్లలో ఉన్నాయి కదా, అన్ని ఊర్లలో అన్ని టెంపుల్ అంటే కొన్ని కొన్ని ఊర్లలో, అన్ని కొన్ని ఊర్లలో లేదనుకుంటున్నారండి, అన్ని ఊర్లలో కూడా శివాలయం ఉంటుంది కదండి. మరి దీనికి ఏంటి ఇంత ప్రాచీనము అంటే, మామూలుగా మనకు శివుడు అంటేనే మనకు లింగం రూపంలో కనిపిస్తుంది కదండి, లింగం రూపంలో కనిపిస్తుంది శివుడు అంటే, అవును కదా. కానీ ఇక్కడ ఏంటంటే ఈ ప్రత్యేకత ఏంది అంటే, ఇక్కడ శివుడు ఎలా కనిపిస్తాడంటే మానవుని రూపంలో కనిపిస్తాడనమాట. ఒకటి అంటే అన్ని గుళ్ళల్లో దేవుళ్ళలాగానే ఇక్కడ కూడా కనిపిస్తాడు అనమాట. మానవుని పురుష అంగం అనేది పోలి ఉంటుంది ఈ యొక్క గుడి మల్యంలో, ఈ శివలింగం అనమాట. ఓకేనా, నెక్స్ట్ అండి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్తూపాలు అనమాట. ఓకేండి, స్తూపాలు కానివ్వండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు చైత్యాలు అనమాట, అంటే ప్రార్థనా మందిరాలు ఇవన్నీ చెప్తాం కదా, ప్రార్థనా మందిరాలు, విహారాలు ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేస్తే మనకి భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా దేవాలయాలు నిర్మించింది ఎవరు అంటే ఇక్ష్వాకులు అనమాట. ఓకేనా, ఇక్ష్వాకులు అండి, ఇక్ష్వాకులు. ఇంకొక విషయం మనం ఏంటంటే తెలుసుకోవాల్సింది వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రీస్తు శకం అండి. క్రీస్తు శకము 3వ శతాబ్దం. ఓకేనా, 3వ శతాబ్దం నాటికి ఏమైపోయినాయంటే, ఏం మొదలయ్యాయంటే మనకు దేవాలయ నిర్మాణాలు. ఓకేనా, దేవాలయ నిర్మాణాలు అనేది మొదలవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇవన్నీ కూడా మన కట్టడాల గురించి మనం మాట్లాడుకుంటున్నాము, ప్రతిది కూడా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ కూడా మనకు పురావస్తు ఆధారాల కిందికి వస్తాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం లిఖిత పూర్వక ఆధారాల గురించి తెలుసుకుందామండి. ఇందులో మనకి ఎన్ని రకాలుగా చెప్పుకున్నామండి, దేశీయ రచనలు, విదేశీయ రచనలు అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. సో ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే దేశీయ రచనల గురించి మనం తెలుసుకుంటున్నామండి. ఇంకొక విషయం ఏంటంటే లిఖిత పూర్వక ఆధారాలనే మనం ఏమని పిలుస్తామంటే వాజ్మయ. ఓకేండి, వాజ్మయ. ఓకేండి, వాజ్మయ ఆధారాలన్నా, లిఖిత పూర్వక ఆధారాలన్నా, లిటరసీ సోర్సెస్ అన్నా ఒకటేనండి. మరి ఇది పేరు వచ్చినప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అనేసి ఈ పేరు కూడా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, సో ఇందులో ఫస్ట్ మనం దేశీయ రచన అంటే ఇక్కడ బుక్స్ రూపంలో మనకు కనిపిస్తాయండి. ఓకేనా, ఇంతకుముందు మన పురావస్తు ఆధారాలు అంటే ఏంటి, అక్కడ ఏం బుక్స్ అనేది మనకు కనిపించవు కదా, ఇక్కడ ఏంటి కనిపిస్తున్నాయి మనకు బుక్స్ రూపంలో అనేది కనపడతాయి అనమాట ఈ ఆధారాలు. ఓకేనా, మరి ఫస్ట్ మనం చూసేస్తే ఆంధ్ర, ఆంధ్ర అనే పదం మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, ఫస్ట్లోనే మనం చెప్తా వచ్చాం కదా. మరి ఆంధ్ర జాతి గురించి, మనకి ఆంధ్ర జాతి గురించి ఏ కథలో కనపడుతుంది మనకు? ఓకేండి, ఏ కథలో కనిపిస్తుంది అంటే సునస్సేపుడు. ఓకేండి, ఈ యొక్క సునస్సేపుని కథలో మనకు కనిపిస్తుంది కదా, అది మనకి ఏ వేదంలో కనిపిస్తుంది? ప్రాచీన వేదము అయినటువంటి ఋగ్వేదంలో అనమాట. ఋగ్వేదంలో మళ్ళీ ఏ బ్రాహ్మణంలో కనిపిస్తుంది అంటే ఐతరేయ. ఓకేండి, ఐతరేయ బ్రాహ్మణము, ఐతరేయ బ్రాహ్మణంలో కనిపిస్తుంది కదా ఐతరేయ బ్రాహ్మణము. ఋగ్వేదము ఎవరి కథ అంటే సునస్సేపుడు. ఇక్కడ మనకు ఆంధ్ర జాతి గురించి తెలుస్తుంది కదండి. సో ఇదంతా కూడా మనకి ఏంటి, ఇవి రచనలు అనమాట, దేశీయ రచనలు. నెక్స్ట్ ఇంకొక గ్రంథం వచ్చేస్తే మనకి సుత్తనీపాతము. ఓకేనా, ఆల్రెడీ ఇవన్నీ చెప్పుకున్నటువంటి పేర్లేనండి.
ఈ సుత్తని పాదం అనేది ఏ గ్రంథం మనకి? ఇది బౌద్ధ మత గ్రంథం అనమాట. ఓకేండి, బౌద్ధ మత గ్రంథం అయినటువంటి ఈ సుత్తని పాదంలో కూడా మనకు ఆంధ్ర గురించి ప్రస్తావన అనేది వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే, ఏమైనా పేర్లు అయినా చెప్పేశారా అంటే చెప్పినారు కదండి. ఏం పేర్లు అంటే అస్మక, ఓకేండి, ఈ జనపదాలు చెప్పుకున్నది అస్మక ముల్లక అనే జనపదాలు ఉన్నాయనేసి. మరి అస్మక అంటే ఏంది మనకి? ఏ జిల్లా? నిజామాబాద్ జిల్లా అనమాట, నిజామాబాద్ జిల్లా. దట్ ఇంక నెక్స్ట్ వచ్చేస్తే ములక. ఏమైంది ములక అంటున్నారు అనుకున్నారండి? ఏం లేదండి, ఔరంగాబాద్. ఓకేండి, ఔరంగాబాద్ నిజామాబాద్. ఇలా ఈ ప్రాంతాలు ఉన్నట్లుగా మనకి ఈ యొక్క గ్రంథంలో ప్రస్తావించడం మీద జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు దేని కిందకి వస్తుంది అంటున్నాము? దేశీయ రచనల కిందికి వస్తున్నాయి అనమాట. ఓకేనా, ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మనకి చూడండి, ఇంకా గ్రంథాలు అండి, చాలా గ్రంథాలు ఉన్నాయి మనకు. ప్రతి ఒక్క గ్రంథం ఏం పాడంటే ఆ గ్రంథాలు కూడా మనకు దేశీయ రచనల కిందికి వస్తాయన్నమాట. ఓకేనా, మరి విద్యానాథుడు అండి, విద్యానాథుడు. ఓకేనా, ఈ యొక్క విద్యానాథుడు ఏ గ్రంథాన్ని రాశారు అంటే, ఈ గ్రంథాలు రాశారు అంటున్నాం కదా, ఆ పేర్లు చెప్పుకుంటున్నాం. ప్రతి గ్రంథం పేరు ఇంపార్టెంటే, ఆ గ్రంథాన్ని రాసింది ఎవరో ఇంపార్టెంటే, అవి మాత్రం మీరు గుర్తు పెట్టేసుకోవాలండి. ఈ గ్రంథాలు అన్నింటిలో కూడా మన ఆంధ్రుల యొక్క ప్రస్తావన అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. ఓకేనా, మరి విద్యానాథుడు రాసినటువంటి గ్రంథం ఏది అంటే ప్రతాపరుద్ర. ఓకేనా, ప్రతాపరుద్ర యశోభూషణము. ఓకేనా, ప్రతాపరుద్ర యశోభూషణము. ఇది వచ్చేస్తే మనకి ఇది ఒక సంస్కృత అలంకార శాస్త్రం అనేది కూడా చెప్పేస్తాం అనమాట. రాసింది ఎవరు, గ్రంథం ఏంటి, ఇంపార్టెంట్. ఓకే అండి, మీకు పదే పదే చెప్తున్నానంటే అన్ని ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే మనకి దండి, దండి రాసినటువంటి గ్రంథం ఏదంటే దశకుమార చరిత్ర. దండి దశకుమార చరిత్ర, ఓకేనా, అన్ని దాతోనే స్టార్ట్ అవుతుంది చూడండి. ఈ యొక్క దశకుమార చరిత్రలో కూడా ఆంధ్రుల గురించి ప్రస్తావన అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. ఇంకా ఏమున్నాయండి మనకు? ఉన్నారండి పేర్లు, ఏమో ఈ రెండు పేర్లతోనే సరిపోతుంది అనుకుంటున్నారండి? కాదండి, దండి దశకుమార చరిత్ర, విద్యానాథుడు వచ్చేస్తే ప్రతాపరుద్ర యశో భూషణము. నెక్స్ట్ వచ్చేస్తే మనకి మారణ, మారణ. ఓకే అండి, మారణ. ఈ యొక్క మారణ రాసినటువంటి గ్రంథం ఏదంటే మార్కండేయ మారణ, మార్కండేయ పురాణం. చాలా ఈజీ అండి, మారణ మార్కండేయ పురాణం అంతే. ఓకేనా, ఈ యొక్క మారణ మార్కండేయ యొక్క పురాణంలో ఆంధ్రుల గురించి తెలియజేయడం అనేది జరిగింది అనమాట. ఇది కూడా మనకు సంస్కృత గ్రంథం అండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే మనకి దేశీయ రచనలోనండి. పేర్లు చూడండి, బాగా గుర్తు పెట్టుకోండి. చూడండి, మడికి, చూడండి, మడికి సింగన. ఓకేనా, మడికి సింగన, మడికి సింగన. ఈ యొక్క మడికి సింగన రాసినటువంటిది ఏంటంటే సకల నీతి, సకల నీతి సమ్మతము, సకల నీతి సమ్మతము అనే గ్రంథము. నెక్స్ట్ వచ్చేస్తే మనకి వినుకొండం, ఏమండి వినుకొండ, వినుకొండ వల్లభ మాత్యుడు, వినుకొండ వల్లభ మాత్యుడు, వినుకొండ వల్లభ మాత్యుడు, వినుకొండ వల్లభ మాత్యుడు రాసినటువంటి గ్రంథం ఏదంటే క్రీడాభిరామం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ క్రీడాభిరామం గురించి మనకు, ఈ వినుకొండ వల్లభ మాత్యుడు గురించి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేస్తే మనకు వాత్స్యాయనుడు రాసినటువంటి కామసూత్రంలో కూడా మనకైతే కనిపిస్తుంది ఆంధ్రుల యొక్క ప్రస్తావన అనేది. అంటే అక్కడ మనకి ఏం కనిపిస్తుంది అంటే శాతవాహనుల కాలంలో యొక్క సమాజం అన్ని కనిపిస్తున్నాయన్నమాట. నెక్స్ట్ చూడండి, గంగాదేవి. ఓకేనా, గంగాదేవి. ఈ గంగాదేవి యొక్క గ్రంథం వచ్చేస్తే మనకి ఏంటంటే మధుర విజయము. ఇవన్నీ మనము విజయనగర సామ్రాజ్యంలో కూడా తెలుసుకుంటాం అనమాట. ఓకేండి, ఇవి ఇక్కడ మీరు మర్చిపోయినప్పటికీ మళ్ళీ మనకు వస్తాయన్నమాట. ఓకేనా, మధుర విజయం అనమాట. నెక్స్ట్ అల్లసాని పెద్దన, అల్లసాని పెద్దన, అల్లసాని, అల్లసాని పెద్దన ఏంటంటే మను చరిత్ర. ఓకేండి, మను చరిత్ర. ఓకేనా, మను చరిత్ర అనమాట. ఓకేనా, మరి శ్రీకృష్ణ దేవరాయల విషయానికి వచ్చేస్తే ఏ గ్రంథం కనిపిస్తుంది మనకు? శ్రీకృష్ణ దేవరాయలు. అంటే నేను పూర్తి పేరు రాయలేదండి, శ్రీకృష్ణ దేవరాయలు, ఎస్కే డిఆర్. ఓకేనా, మరి శ్రీకృష్ణ దేవరాయల గ్రంథం కనిపిస్తే మనకి ఏంటంటే భువన విజయము. ఓకేనా, భువన విజయము. ఓకేనా, భువన విజయం అండి. నెక్స్ట్ అండి, పిల్లల మర్రి, పిల్లల మర్రి. ఓకేనా, పిల్లల మర్రి చూడండి, పిల్లల మర్రి పిన వీర భద్రుడు, పిల్లల మర్రి పిన వీర భద్రుడు అనమాట. మరి ఈయన రాసినటువంటి గ్రంథం ఏది అంటే మనకు జైమిని భారతం. ఓకేనా, జైమిని భారతం అండి. చూడండి, ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే, ప్రతిది కూడా ఇంపార్టెంటే.
నెక్స్ట్ వచ్చేస్తే మనకి చూడండి శ్రీనాథుడు, శ్రీనాథుడు ఓకే అండి. మరి యొక్క శ్రీనాథుడు రాసినటువంటి గ్రంథాలు వచ్చేస్తే మనకు కాశీ ఖండము, భీమ ఖండము ఓకేనా, భీమ ఖండము. నెక్స్ట్ వచ్చేస్తే మనకి పల్నాటి వీర చరిత్ర, ఇది భలే ఇంపార్టెంట్ అండి మనకు. పల్నాటి వీర చరిత్ర ఎవరంటే మనకు శ్రీనాథుడు ఓకేనా, పల్నాటి వీర చరిత్ర ఓకేనా. సో ఈ గ్రంథాలన్నింటిలో కూడా మన యొక్క ఆంధ్రుల గురించి ప్రస్తావన అనేది వస్తుందన్నమాట ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే మనకు చూడండి ఇంకేం తెలుసుకోవాలంటే మనము చూడండి స్థానిక కథల యొక్క ఆధారంగా చరిత్ర అనేది మనకు తెలుసుకోవడానికి ఆ యొక్క స్థానిక కథలు అంటే ఇక్కడ ఏంటి అంటే స్థానిక చరిత్రలను ఏమని పిలుస్తామంటే కైఫు ఎత్తులు అంటాం స్థానిక చరిత్రల యొక్క దాన్ని ఏమంటామంటే కైఫు ఎత్తులు అంటాం. అంటే కైఫు ఎత్తు అంటే ఏంటంటే మనకు వాగ్మూలం అనమాట ఓకే అండి. సో ఇక్కడ స్థానిక పరంగా ఈ చరిత్ర ఉంది అని చెప్పేసి అంటే ఒక వాగ్మూలం ఇచ్చినట్టుగా మనకు ఉంటుంది అనమాట. సో ఈ చరిత్ర ఇటువంటి చరిత్ర తెలుసుకోవడానికి బాగా కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే మనకు కల్నల్ మెకంజీ స్థానిక చరిత్రలు అంటే కైఫియత్తులు అంటాం. కైఫియత్తులు అంటే అర్థం ఏంటంటే వాగ్మూలం, ప్రతిదీ ఇంపార్టెంటే మనకు ఓకేనండి. మరి ఈ యొక్క కల్నల్ మెకంజీకి ఈ యొక్క ఈ స్థానిక చరిత్రలు అంటున్నాం కదా, కైఫు ఎత్తులు అంటున్నాం కదా, వీటిని బయటికి తీయాలి కదా, బయటికి తీయడానికి సహకరించినటువంటి మన ఆంధ్రుడు ఎవరు అంటే చూడండి ఆంధ్ర వాళ్ళు ఎవరంటే చూడండి కావలి బొర్రయ్య, ఈయన ఆంధ్రుడు అనమాట ఓకే అండి. ఈయననే మనకు హెల్ప్ చేస్తాడనమాట ఇట్లా స్థానిక చరిత్రల యొక్క కథలో ఇతనికి హెల్ప్ చేస్తాడనమాట ఓకే అండి. ఇతనికి హెల్ప్ చేసింది ఎవరు, కావలి బొర్రయ్య ఓకేనా. ఇవన్నీ ఏంటండి దేశీయ రచనలు అండి. నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే మనకు విదేశీ రచనల గురించి తెలిసేసుకుందామండి. మరి ఒక విదేశీ రచనలో మనకి ఏం మాట్లాడుకుంటామంటే ఫస్ట్ వస్తానే మనకి ఎవరు వస్తారంటే మెగస్థనీస్ వస్తారనమాట ఓకే అండి. మెగస్థనీస్ అంటే ఫస్ట్ రావడం కాదండి, ఈయన గురించి చెప్పుకుంటాం అనమాట. మెగస్థనీస్ రాసినటువంటి గ్రంథం ఏది అంటే ఇండికా గ్రంథం అనమాట. ఈయన మనకేం చెప్పుకున్నాం, గ్రీకు రాయబారని చెప్పేసి చెప్పుకున్నాం కదా. మరి ఈయన వచ్చేస్తే మనకు ఇది ఇండికా గ్రంథం అంటున్నాం కదండి, ఫస్ట్ ఆంధ్రుల గురించి మన గురించేనండి, ఆంధ్రుల గురించి ప్రస్తావించినటువంటి మొట్టమొదటి విదేశీ గ్రంథం ఏది అంటే అందుకే ఈయన ఫస్ట్ వస్తాడని చెప్పింది ఓకేనా. ఫస్ట్ రావడం అంటే ఆ గ్రంథాన్ని అంటే ఈ గ్రంథంలోనే మనకు ప్రస్తావించాలన్నమాట. ఫస్ట్ ప్రస్తావించాడు మెగస్థనీస్ అని ఇండికా గ్రంథంలో ఆంధ్రుల గురించి మొదటి ప్రస్తావన అనేది తీసుకుని రావడం అనేది జరిగింది ఓకేనా. మొదటి విదేశీ గ్రంథం ఏదంటే ఆంధ్రుల గురించి మొదటి విదేశీ గ్రంథం ఇండికా అండి ఓకేనా. ఇందులో మన మెగస్థనీస్ ఏమని చెప్పినాడంట, ఆంధ్రులకు 30 దుర్గాలు ఓకేనా, 30 దుర్గాలు ఉన్నాయి. నెక్స్ట్ లక్షల కాల్బలం ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకి 3000 ఏంటంట అశ్వదళం అనమాట, గుర్రాలు అనమాట, అశ్వదళం ఉంది. నెక్స్ట్ వచ్చేస్తే మనకి 2000 గజబలం అంటే ఏనుగు బలం ఓకే అండి. సో ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి మెగస్థని తన యొక్క ఇండికా గ్రంథంలో ప్రస్తావించడం అనేది జరిగింది అనమాట ఓకే అండి. నెక్స్ట్ ఆంధ్రుల గురించి మొదటి గ్రంథం అయితే ఇది. సెకండ్ గ్రంథం వచ్చేస్తే మనకు ఏంది అంటే రెండో విదేశీయులు రాసినటువంటి ఏరియన్ అనే గ్రీకు, ఏరియన్ ఓకే అండి. సో ఈ గ్రీక్ రచయిత కూడా మనకు ఏమని రాశాడంటే ఆంధ్రులకు 30 రాజ్యాలు ఉన్నాయని చెప్పేసి ప్రస్తావించడం అనేది జరిగింది అనమాట. 30 రాజ్యాలండి. ఈయన కూడా ఏమని చెప్పినాడు, 30 దుర్గాలు ఉన్నాయని చెప్పినాడు. మరి ఇక్కడ మెగస్థనీస్ ఆ గ్రంథంలో ఈ విధంగా చెప్తే ఏరియన్ అనే గ్రీకు చరిత్రకారుడు కూడా ఈ విధంగా ప్రస్తావించడం అనేది జరిగింది అనమాట. ఈయన కూడా గ్రీకు చరిత్రకారుడేనండి ఓకేనా. నెక్స్ట్ వచ్చేస్తే మనకి ఆంధ్రదేశంలో పర్యటించినటువంటి మొదటి విదేశీ యాత్రికుడు అనమాట ఆయన. ఈయన పేరు వింటానే వెంటనే మనకు ఎవరు గుర్తొస్తారంటే విదేశీ యాత్రికుడు అంటేనే మార్కోపోలో. ఎవరి కాలంలో వచ్చినాడు, రుద్రమదేవి యొక్క కాలంలో అనమాట. ఎప్పుడు వచ్చినాడంటే 1292 అనమాట. అంటే ఇయర్ గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఇది ఇంపార్టెంట్ అనమాట. అంటే మార్కోపోలో విదేశీ యాత్రికుడు అనమాట. మరి ఈయన రాసినటువంటి గ్రంథం ఏది అంటే ఈయన వెనీస్ యాత్రికుడు అండి. మరి
గ్రంథం పేరు తెలియాలి కదా మనకి, ఏంటంటే ట్రావెల్స్ అనమాట. ఓకేనా, ట్రావెల్స్, ది ట్రావెల్స్ అనే గ్రంథాన్ని రాయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేస్తే మనకు విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించినటువంటి ఇంకా ఇటలీ యాత్రికుడు వచ్చేస్తే, ఇటలీ యాత్రికుడు ఎవరంటే నికోలో కాంటే అనమాట. నికోలో కాంటే అండి, నికోలో కాంటే. నెక్స్ట్ ఇంకా ఎవరున్నారంటే మనకు పర్షియా రాజు అయినటువంటి, పర్షియా రాజు అయినటువంటి షారుక్. ఓకే అండి, షారుక్ ప్రతినిధిగా అబ్దుల్ రజాక్, షారుక్ ప్రతినిధిగా అబ్దుల్ రజాక్ అని ఆయన విజయనగర రాజ్యానికి వస్తాడనమాట. అక్కడ వచ్చి మన ఆంధ్రుల గురించి కూడా ప్రస్తావించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా విదేశీ వాళ్ళు వచ్చి ఈ విధంగా గ్రంథాలు రాయడం, గ్రంథాలు రాయడమే కాకుండా ఇక్కడ కొందరు మంది ఇట్లా చెప్పడము, సో మనకు మన గురించి ఇలా చెప్పడం వల్ల ఈ యొక్క ఆధారాలు అనేది మనకు బయలుపడినాయి అనమాట. ఓకే, సో ఇలా ఒక్కొక్కరు ఇలా మన గురించి చెప్పినారండి. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్క డైనెస్టీ గురించి చెప్పుకున్నప్పుడు వీళ్ళందరి పేర్లు వస్తాయన్నమాట. మీరు ఏం భయపడిన అవసరం లేదు, ఇప్పుడు మర్చిపోయినా కూడా మళ్ళీ తిరిగి కూడా మనం నేర్చుకుంటామన్నమాట. ఓకే అండి, సో ఇవండి మనకు ఆధారాల గురించి. ఓకేనా.